ఉమ్మంటారా ఊహా అంటారా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీ అందరినీ అదృష్టవంతులుగా మార్చడానికి మనతో ఉన్నారు గోళిశ్రీ గురుజీ. నమస్కారం గురుజీ. శుభాశీస్సులు తల్లి. కొందరికి అదృష్టం వైఫై లా ఉంటుంది. ఏంటి వైఫై లా ఉంటుంది? ఏది అడిగినా ఊ అంటుంది. ఇంకొందరికి అదృష్టం వైఫ్ లా ఉంటుంది. ఏది అడిగినా ఊహు అంటుంది. ఆ ఊహును ఊగా మార్చడానికి నేను ఈ 9 గోళీలతో వచ్చా. ఏందప్పా రౌండ్గా ఉందని ఇది నువ్వు ఆడుకునే గోళీకి ఉండదు కూడవా? కాదప్పా, ఇది నిన్ను పైనుంచి ఆడిచ్చే ప్లానెట్ కాదు. ఎంద్రి అర్థమైతా? గురుజీ చాలా మంది తమ సమస్యలను లెటర్స్ ద్వారా రాశారు. ఇప్పుడు ఒక లెటర్ చదివి వినిపిస్తాను. అమ్మా అబ్బా, ఐ ఫైన్, యు ఫైన్, ఆల్ ఫైన్. ఓహో, మీ పితృదేవతలను తలుచుకోవడం ఆపేస్తే నేను లెటర్ చదవడం స్టార్ట్ చేస్తాను. గురుజీ ఈ లెటర్ ని జ్యోతి లక్ష్మి జంబ్లాపురం నుండి రాస్తున్నారు. గురుజీ గారికి నమస్కారాలు. మా కుక్క పిల్ల తప్పిపోయింది, అది ఎక్కడ ఉందో చెప్పగలరు? జ్యోతి లక్ష్మి ఫ్రమ్ జంబ్లాపురం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. కుక్క పిల్లద గురుజీ? కాదమ్మా, ఆమెది 1991 డిసెంబర్ 31st రాత్రి 11 గంటల గురుజీ. ఓవర్ యాక్షన్ చేయకరా. ఇంతకీ వెజ్జా నాన్ వెజ్ అమ్మా? ఆమెనా గురుజీ? కాదమ్మా, కుక్క పిల్ల. అన్నీ తింటుందంట. అక్కడే పొరపాటు జరిగింది తల్లి. అమ్మా, జ్యోతిలక్ష్మి ఫ్రమ్ జంబులాపురం గారు, అర్జెంటుగా మీ కుక్క పిల్ల గారి చేత నాన్ వెజ్ మార్పించండి. అలాగే మెడిటేషన్ చేయించండి. అర్జెంటుగా మీ కుక్క పిల్ల గారి చేత నాన్ వెజ్ మార్పించండి. మెడిటేషన్ చేయించండి. ఇగో గురుడు శుక్రుడు అవుట్ ఆఫ్ సర్కిల్ కాబట్టి. ఏంటి గురుడు శుక్రుడు వింటున్నారా? గురుడు శుక్రుడు అవుట్ ఆఫ్ సర్కిల్ కాబట్టి మీ ఇంటికి తూర్పు దిక్కుగా ఉన్న పార్కులో మీ కుక్క పిల్ల దొరుకుతుంది, వెళ్ళి తెచ్చుకోండి. జ్యోతి లక్ష్మి గారు, గురుజీ గారు చెప్పింది విన్నారు కదా? గురుజీ జ్యోతిలక్ష్మి గారికి పరిహారాలు చెప్తారా? తప్పకుండా తల్లి. అమ్మా జ్యోతిలక్ష్మి, మీరు 4 శనివారాలు నల్ల బట్టలు ధరించి నల్ల నువ్వులు దానం చేయండి. అలాగే లక్ష ఒత్తులు వెలిగించి మరి ఆవు నెయ్యి పోసి ఒక మర్రి చెట్టు కింద వెలిగించండి. అదన్నమాట మీ పరిహారం. విన్నారు కదా, పాటించండి. గురుజీ అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి అని రోజు ఓ మంచి పరిహారం చెప్తున్నారు కదా, ఈ రోజు పరిహారం చెప్పండి. తప్పకుండా తల్లి. నా ప్రియమైన భక్తజన బంధులారా, ఈ గోళీ శాస్త్ర ప్రకారం ఏమిటి? ఈ గోళీ శాస్త్ర ప్రకారం ఈరోజు ఒక ఆముదం చెట్టుని సేకరించి దాని తల్లి వేరుని వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మీ దడలు పెట్టుకుని నా తిక్క తీరింది, నా తిక్క తీరింది అని 116 సార్లు రాసి 10,000 సార్లు చెప్పించండి. అప్పుడు మీ తిక్కలన్నీ బహుబేసిక్గా తీరిపోతాయి. అదనమాట. నమస్కారం. నమస్కారం తల్లి. బాధలుంటే నీ చెంత, గోళీ ఉంది నా చెంత. ఓహో.